వెల్కమ్ టు వి ఫైనాన్స్ అప్డేట్స్ చూద్దాం. కేయూ డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 61 పరీక్ష కేంద్రంలో 10,403 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కోవిడ్ కారణంగా మాస్కు ధరించిన విద్యార్థులను థర్మల్ స్క్రీనింగ్ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించామని ఖమ్మం డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఫైనల్ సెమిస్టర్కి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు కాకతీయ యూనివర్సిటీ వారు. దానికి గాను మా కళాశాలతో పాటు గార్ల మరియు నేలకొండపల్లి కళాశాలను కూడా ఇక్కడ సెంటర్ ఇవ్వటం జరిగింది. మొత్తం 141 మందిని ఇక్కడ అలాట్ చేయటం జరిగింది. నిన్న ఫస్ట్ ఎగ్జామ్ జరిగింది, దానిలో 4 మాత్రమే ఆబ్సెంట్ అయ్యారు. అలాగే ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే మేము ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. పిల్లల్ని మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఎప్పుడు కూడా రూమ్లు శానిటైజ్ చేయిస్తూ, అలాగే థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ మేము అలౌ చేస్తూ ఉన్నాము. అన్ని జాగ్రత్తలు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క మనం జాగ్రత్త తీసుకుంటూ మేము ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతోపాటు మాకు తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు 10,000 రూపాయల వేతనాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు 2 రోజులుగా ఖమ్మంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఆశా వర్కర్లకు చాలీ చాలని జీతాలతో కాలం వెల్లదిస్తున్నారని ఆయన అన్నారు. కరోనా సమయంలో కూడా ఆశా కార్యకర్తలు ముందుండి సేవలు అందించాలని తెలిపారు. అలాంటి వారికి ప్రతి నెల 5,000 ఇన్సెంటివ్స్ ఇవ్వాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఓకే కామ్రేడ్, ఇప్పుడు మన దీక్షలను ప్రారంభించారు మన ఉన్ననాగేశ్వర గారు, మన ఉద్దేశించి మాట్లాడతారు. కరోనా వారియర్స్ అంటే కరోనాని ఎదుర్కొన్నటువంటి ఒక సైనికులు. పోయినా సరే నిత్యం ప్రజల మధ్యలో కరోనా పేషెంట్ల మధ్యలో ఉండి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకి ప్రభుత్వం కనీస వేతనం కూడా అమలు చేయడం లేదు. అందుకే వాళ్ళ కనీస వేతనం 10,000 రూపాయలు ఫిక్స్డ్గా మాకు ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దాంతోపాటు ఇన్సెంటివ్గా 5,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ 2 డిమాండ్ల కోసం చాలా ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పోరాటం అత్యంత న్యాయసమ్మతమైంది. ఈ డిమాండ్లన్నీ సిపిఎం పార్టీగా మేము సంపూర్ణంగా బలపరుస్తూ ఉన్నాం. ప్రభుత్వం మిగతా వాళ్ళలాగానే వెళ్ళక కూడా కరోనాను ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండాలి, కుటుంబానికి ఒక ఆసరా ఉండాలి. ఏదైనా ప్రమాదానికి గురైతే కూడా కుటుంబాన్ని ధైర్యం కలిగించే విధంగా ప్రభుత్వం మిగతా డాక్టర్లతో పాటు వీళ్ళకు కూడా అటువంటి ఇన్సూరెన్స్ పథకాలు అమలు చేయాలని చెప్పేసి పక్కన ఆంధ్ర రాష్ట్రంలో 10,000 రూపాయలు ఫిక్స్డ్గా జీతం ఇస్తున్నప్పుడు, కేరళలో దాదాపు 17,000 రూపాయలు దాకా ఇస్తున్నప్పుడు, ఇక్కడ కనీసం ఒక ఫిక్స్డ్ వేతనం లేకుండా అత్యంత దారుణంగా దోపిడీ జరుగుతూ ఉంది, వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ ఉంది. ప్రభుత్వమే దోపిడీ చేస్తే అడిగే వాళ్ళు ఎవరని చెప్పే సమస్యలు వస్తుంది. కాబట్టి వెంటనే ఆ డిమాండ్స్ పరిష్కరించాలని, నెలకి 10,000 రూపాయలు ఫిక్స్డ్గా జీతాలు ఇవ్వాలని, 5,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి, వీటితో పాటు పీపీ కిట్ లాంటి భద్రత కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫిక్స్డ్ వేతనం మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ 29-30 తారీఖులో కూడా భారీ ఎత్తున జరుగుతుంది. మాకు ఫిక్స్డ్ పక్క రాష్ట్రంలో ఇచ్చినట్టు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, 10,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ కరోనా నేపథ్యంలో మా ప్రాణాలు తెగించి కరోనా వ్యక్తి కాడికి పోయి మేము సేవలు అందిస్తున్నాం. కేసీఆర్ గారు ఎట్లా చేసైనా మాకు 10,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుకుంటాం. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను నిలువుదోపిడీ చేసిన ప్రభుత్వ వైఖరి నిరసనగా నల్గొండ బీజేపీ పార్టీ శాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ మేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ అందజేసే క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పార్టీ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు వచ్చిన వాళ్ళకు కూడా ఇలా లక్షల రూపాయలు ఇచ్చి, ఇవాళ 100 గజాలు ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ రక్తం పీల్చేటట్టు ఇవాళ ఎల్ఆర్ఎస్ ఛార్జీలు పెట్టి అది ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి ఇవాళ మొత్తం కూడా పేద ప్రజల్ని సతాయించి కనీసం ఎవరికి కూడా ఇండ్లు ఇవ్వకుండా 263,000 ఇండ్లు ఇస్తామని చెప్పి హామీ ఇస్తే ఇవాళ 6 సంవత్సరాలు గడిచింది, కనీసం 20,000 ఇండ్లు కూడా ఇవాళ గృహప్రవేశాలు జరగలేదంటే ఇవాళ ప్రజల్ని ఏ విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందో అందరికీ అర్థమవుతోంది. ఇవాళ నల్గొండ జిల్లాలో చూస్తే కనీసం 1 ఇల్లు కూడా ఇవాళ గృహప్రవేశం జరగలేదు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం మైలారంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు మేలు జరిగే వ్యవసాయ బిల్లును ఆమోదించడంలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలపై మండల శాఖ అధ్యక్షుడు అన్మల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు సతీష్, రాము, రమలు, శంకర్, నారాగౌడ్ పాల్గొన్నారు. ఈరోజు నస్రులాబాద్ మండలం మైలారం గ్రామంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా రైతుల ముఖంలో ఎప్పుడు కూడా వెలుగు కనిపించని పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు పనిచేసినప్పటికి కూడా ఏ రోజు కూడా రైతుల అభివృద్ధి కోసం పాటుపడ్డ పరిస్థితి కనిపిస్తలేదు. కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో లోక్సభలో రైతులకు అనుకూలంగా బిల్లు ప్రవేశపెట్టి రైతులందరి ఇంట్లో కూడా పండుగ వాతావరణం కల్పించినందుకు మైలారం గ్రామంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తా ఉన్నాం రైతు బిల్లు గురించి 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏ రోజు కూడా రైతులని రైతుల బాగు కోసం పనిచేయని కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతు బిల్లును వ్యతిరేకించడం ఇంత అంతరం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతుల పేరిట కమిషన్లు, మార్కెట్ యార్డులు, మార్కెట్ కమిటీలు ఉంటాయని చెప్పి మోడీ చెప్తున్నప్పటికి కూడా మార్కెట్ కమిటీలు తీసేస్తారు, రైతులకు మద్దతు ధర తగ్గిపోతాయని తప్పుడు ప్రచారాలు చేసి రైతులను తప్పుదోవ ప్రతిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒక రైతు తన ధాన్యాన్ని అమ్ముకోవడానికి నిబంధనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం మార్కెట్ యార్డ్ ధర తీసుకుంటున్నటువంటి ధాన్యానికి తరుగు పేరిట 1 క్వింటాల్కు 2 కిలోల నుంచి 3 కిలోల తరుగు బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి మనకి ఈరోజు కనిపిస్తుంది. సుతిలి బిల్లులు కావని అవన్నీ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా రిటర్న్ లేదు. ఏదైతే ఈ బిల్లు పెట్టడం వల్ల రైతులు ఇవాటి ఎటువంటి సుంకాలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు తనకిష్టమైన వ్యక్తికి అమ్ముకునే ఆస్కారం ఈరోజు ఉంటుంది. ఏదైతే గుజరాత్లో ఉంది, గుజరాత్లో ఇప్పుడు రైతులు పండించే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఒక వ్యక్తి ఆ పంటను ఆ పొలాన్ని లీజుకు తీసుకొని దానికి సంబంధించిన పెట్టుబడి మొత్తం అతనే పెట్టి రైతుకు లాభం చేకూర్చే విధంగా పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలో కనీసం రైతులకు మందులను పెట్టుకోలేని పరిస్థితి ఉంది. అట్లా ఆ విధంగా రైతులను డెవలప్మెంట్ కోసం మోడీ గారు పనిచేస్తూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం రైతులను దెబ్బతీసిన ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే విధంగా కేసీఆర్ గారు ఈరోజు చూసుకుంటా ఉన్నాం, మల్లన్న సాగర్ కింద ఏదైతే భూములు తీసుకున్నటువంటి రైతులకు గజ్వాల్ ప్రాంతానికి ఒక విధంగా న్యాయం చేసిండు, దుబ్బాక ప్రాంతానికి ఒక విధంగా న్యాయం చేసిండు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో వైఎస్ఆర్ ఆశల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, పెద్దబ్బాయి, సోమిరెడ్డి, శివ, శంకర్రెడ్డి, బీసీ నాయకులు నాగన్న, రాముడు, గంగాధర్, డాక్రా మహిళలు పాల్గొన్నారు. చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం 9 రేకుల్లో చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామ శివార్లోని వాగులో చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతులకు చేరుకున్నారు. మృతులు చిన్నరేవల్లి తండ్రికి చెందిన వ్యక్తులుగా గుర్తించామని సర్పంచ్ వివరాలు అందించారు. వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నప్పుడు చిన్న ఉన్నాడు
నూతన తారాగణంతో ఖమ్మంలో గతంలో ఇక సెలవు సినిమా నిర్మించిన సంస్థ గ్రీన్ సన్ ఇన్నోవేటర్ తమ తదుపరి చిత్రంగా ప్రేమికుల మన చిత్రాన్ని నిర్మిస్తుంది. 30% షూటింగ్ హైదరాబాద్లో వైజాగ్లో పూర్తి చేసుకునే చిత్రం తదుపరి షెడ్యూల్ ఖమ్మంలో ఈ నెల 23 నుండి జరగనుంది. గ్రీన్ సన్ ఇన్నోవేటర్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకి డుంగ్రోతు నాగరాజు దర్శకత్వం వహిస్తుండగా ఫిర్యా రాజేశ్వరి నిర్మాణంగా వ్యవహరిస్తున్నారు. అభిరామ్, ముసమి, అధిరాణి, వెంకటేష్, ఫిర్యా నాయక్, రాయల సతీష్, సాగర్, నైతిక పటేల్, వినయారాణి, ఉషారాణి నటిస్తున్నారు. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఫోర్త్ ఎస్టేట్ ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. ఆయనతో పాటు శివరాజ్, అనిల్ రెడ్డి, రోహిత్ రెడ్డి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా జిల్లా మొత్తం మీ వెంబడి ఉందని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ, ఏదైతే ముఖ్యంగా గత 6 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న కేసీఆర్ అనేకమైన వాగ్దానాలు తెలియజేస్తూ పూటతో మాట మాట్లాడుతూ, తాగినప్పుడు ఒక మాట, తాగనప్పుడు ఒక మాట మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. తాపకో జీవో తీస్తూ, వెంటనే జీవో మారుస్తూ ఇటువంటి పిచ్చి పనులు చేస్తున్న కేసీఆర్ గద్దె దిగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ల విషయంలో రాష్ట్రం మొత్తం మీద కూడా తీసుకున్న ఎక్కడ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పూర్తి కాలేదు. కేంద్రం కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినాను కూడా ఆ నిధులను వేరే దానికి బదిలించి దాన్ని ఒక కాలయాపన చేస్తున్నాడు తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయడం లేదు. ఇప్పటికైనా మీరు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం లేకపోతే, నిర్మాణం చేయకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, మీ యొక్క చేసిన అవినీతిని మొత్తం బయటకు తీస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అలాగే పేద ప్రజలు మరియు మధ్య ప్రజలను మోసపూరిస్తున్న ఈ ఎల్ఆర్ఎస్ విఆర్ఎస్ విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ యొక్క విధానాన్ని మార్చుకోవాలి. పేద ప్రజలు, మధ్య ప్రజలు, మీరు కనీసం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తున్నారు, మేమున్న ప్లాట్లలో అప్పులు సొప్పులు చేసుకుని ఇల్లు కడతామనుకుంటే ఇప్పుడు మా ఆర్మూర్ నియోజకవర్గంలో మాత్రం ఒక 2 మంది చనిపోయినాయి తప్ప ఎక్కడ కూడా దానిపైన కార్యక్రమం జరగలేదు. మన ఎంపీ గారు కూడా దాగుడుమూతలు అని చెప్పి ఒక మంచి కార్యక్రమం కూడా చేసినా కానీ వాళ్ళకి ఇంకా సిగ్గు కానీ శరం కానీ లేదని చెప్పి తెలియజేస్తున్నా. వాళ్ళు ఏ రకంగా వాళ్ళని కట్టుకోవాలి, ఏ రకంగా వాళ్ళు అభివృద్ధి చెందాలనే దాంట్లోనే ఉన్నారు. కానీ ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, మనము ఇచ్చిన హామీ ఏ రకంగా నెరవేర్చాలని చెప్పి కూడా ఎక్కడ కూడా కార్యక్రమం జరుగుతలేదు. 6 సంవత్సరాల క్రితం మన ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి పోవడం జరిగింది. దానిలో భాగంగా ఆర్మూర్లో అంకాపూర్ అనే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా 1 సంవత్సరంలోపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి గారు ఒక సభా సాక్షిగా హామీ ఇచ్చిందే ఈరోజు కూడా నెరవేర్చలేదు. అది ఈ తెరాస యొక్క ప్రభుత్వ లక్షణాలు. కేంద్రం ఏమో కట్టియమని చెప్పి డబ్బులు పంపిస్తుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఆ డబ్బుల్ని మిగతా దానికి వాళ్ళకి ఎక్కడైతే కమిషన్లు వస్తాయో దాని మీదనే వాళ్ళ ధ్యాస తప్ప ఈ డబుల్ బెడ్రూమ్ మీద ఎక్కడ కూడా ధ్యాస లేదు. అట్లనే చూస్తున్నాం, గత 6 సంవత్సరాల నుంచి కరోనా ఏ రకంగా తాండవిస్తుంది, ప్రజలు ఏ రకంగా అల్లాడిపోతున్నారో చూస్తున్నాం. కేంద్రమేమో నెలసరి వారికి బియ్యం కానీ కొంత డబ్బులు కానీ వాళ్ళ జన్ధన్ ఖాతాలకు పంపిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అని చెప్పి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని చెప్పి కొత్తగా పెట్టి ఏ రకంగా ఈ వీళ్ళ నటి విరగొట్టాలనే దాంట్లోనే ఉన్నారు, కానీ ప్రజలకి ఏ రకంగా సేవ చేద్దామనే దాంట్లో ఎక్కడ కూడా కనబడతలే. అంతకుముందు చూసినాం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవసరానికి మించి వాడకుండా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబార పథకాలను ప్రవేశపెట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నాయని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను దోచుకుంటున్న ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ముట్టడించారు. కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేదలను అడ్డగిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమం జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 2 నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు వార్డుల్లో కాలనీలు నీట మునిగాయి. ఈ విషయంపై అధికారులకు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముంపు కాలనీలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరాములు యాదవ్, కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పర్యటించారు. ఇవి ఇప్పటికున్న అడ్రస్. ఫర్ మోర్ అడ్రస్ కీప్ వాచింగ్ వీ ఫైవ్ న్యూస్.